21వ వాడు రచన జి లక్ష్మి గారు. ఒకలాంటి విషాదం ఆయన చుట్టూ. ఆయన దగ్గర ఒక రకమైన ముసలి వాసన. ఆలనా పాలనా పట్టించుకునే వాళ్ళు లేక శరీరం మీద శ్రద్ధ పోయి ఏ పని చేయటానికి కూడా తనువు సహకరించని దుర్బలత్వం తాలూకు ముసలి వాసన అది. తెల్లటి లాల్చీ పైజామాలో తెల్ల పావురంలా ఉండే ఆయన్ని ఇలా చూస్తుంటే ఒక రకంగా బాధగా ఉంది. ఆయన రెండు కాళ్ళు పైకెత్తి సోఫాలో బాసిపెట్లు వేసుకుని కూర్చున్నాడు. ఐశ్వర్య అల్లిన మల్లెపూవు లాంటి సోఫా కవర్పై లేత ఎరుపు రంగు మట్టి చార గీసుకోని గడ్డం, మాసిన లాల్చీ పైజామా, తైల సంస్కారం లేని జుట్టు, నాలుకకి మెదడికి మధ్య లోపించిన సమన్వయంతో తడబడే మాట ఆయన శబ్దం చేస్తూ కండువాలోకి చీదాడు. డైనింగ్ టేబుల్ దగ్గర గిన్నెలు సర్దుతున్న ఐశ్వర్య నా వంక ఎర్రగా చూసింది. ఆమె చూపుల్ని గమనించనట్టు చూపు తప్పించాను. పాపం ఆయన వంకే వింతగా ఆసక్తితో చూస్తోంది. చాలా కాలం తర్వాత కలవటం వల్లనేమో ఏం మాట్లాడాలో తోచని తనం ఇద్దరి మధ్య. అయితే మొత్తానికి హైదరాబాదులోనే ఉన్నామన్నమాట. మౌనాన్ని మాస్టారే కదిలించారు. అవునన్నట్టు తలూపాను. మాస్టారు హాలంతా కలయ చూస్తుంటే నేను అటే చూపుల్ని పోనిచ్చాను. టీపాయి మీద ఫెంగ్షుయ్ బ్యాంబూ ట్రీ, నేనున్న సేఫ్ జోన్ చెదరకుండా ఐశ్వర్య చేసిన ఏర్పాటు, దాని పక్కనే గంటల పంచాంగం. హాలుకు ఒక మూల దేవుడు మందిరం, గోడకు దేవుళ్ల పటాలు. ఆయన ఒక్కొక్క దాన్ని చూస్తున్న కొద్దీ నా ముఖం నల్లగా అవటం నాకు తెలుస్తోంది. రామచంద్ర మాస్టార్ ఇంట్లో నేను నేర్చుకున్న దానికి ఇప్పుడు నా జీవిత విధానానికి ఏమాత్రం పొంతన లేకపోవటం నన్ను ఇబ్బంది పెడుతోంది. వ్యక్తుల కారణంగా దేని విలువైనా పెరగటం తగ్గదు అనే ఉంటుందని ఇప్పటి వరకు నాకు తెలియదు. ఆయన మా ఇంటిని పరీక్షగా చూస్తున్న కొద్దీ నా మొహం అవమానంతో నల్లగా అవుతోంది. ఇంటి ముందు కారు ఆగ్గానే డ్రైవర్ పరిగెత్తుకొచ్చి డోర్ తెరిచినప్పుడు మొదలైన ఆ నలుపు ఉన్న కొద్దీ మొహానికి పూసినట్టు దట్టంగా అలుముకుంటోంది. ఆ నలుపు ఇప్పటిదా నా భుజాల చుట్టూ వేసిన ఆయన చేతిని తప్పించుకుని నేను సేఫ్ జోన్లో అడుగుపెట్టినప్పటి నుంచే బహుశా ఆ నలుపు కూడా మొదలైందేమో. ఆయన మళ్ళీ కండువాలోకి గట్టిగా చీదాడు. భోజనం వడ్డించమంటారా? ఇంకా దీన్ని ఎక్కువసేపు భరించలేదనే తొందర ఐశ్వర్య గొంతులో. మాస్టారు ఇంట్లో నేను రెండేళ్ల పాటు ఉన్నానని చెప్పిన మాట గొంతుకు ఆ మాత్రం మెత్తదనాన్ని ఇచ్చిందని నాకు తెలుసు. తెల్లటి సోఫా కవరుపై నల్లటి మురికి మచ్చలా ఉన్న ఆయన్ని ఎవరు మాత్రం ఎక్కువసేపు భరించగలరు? హాస్పిటల్లో చూసిన ఆయన్ని చూసినట్టు వదిలేయకుండా ఇంటికి తీసుకొచ్చి పొరపాటు చేశానా అనిపించింది ఒక్క క్షణం. మరుక్షణం నా ఆలోచనకు నాకే సిగ్గనిపించింది. చలికి ముడుచుకుపోయి సోఫాలో ఒక మూల ఒరిగిపోయిన ఎముకల పోగుని ఒక కన్ఫెషన్ బాక్స్లా చూస్తున్నందుకు నా మీద నాకే కంపరంగా అనిపించింది. సుభద్ర, నిన్ను చాలాసార్లు తలుచుకునేది. భోజనాలైన తర్వాత పక్క అమర్చి గదిలో నుంచి వస్తూ ఉండగా మాస్టారు తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. గుండెల్లో ఎక్కడో ఏదో పట్టుకున్నట్టు అయింది. నాకు తెలియకుండానే కళ్ళల్లో సన్నని నీటి పొర. ఒక్కసారి నువ్వు తనకు కనిపించుంటే బాగుండేది. ఆయన గొంతులో ఎలాంటి నిష్ఠూరం లేదు, మామూలుగా ఉంది. కానీ అది నా గుండెలో ముళ్ళులా గుచ్చుకుంది. ఒక్కసారి కనిపించుంటే బాగుండేది. ఒక్కసారి కనిపించుంటే సుభద్రా మేడం, క్యాన్సర్తో చనిపోయిన సుభద్రా మేడం ఏం తలుచుకుని ఉండి ఉంటుంది నన్ను? ఆహా, రెక్కల గుర్రం మీద భలేగా ఎగిరిపోయాడే అనుకుని ఉంటుందేమో. నిజమే, సుభద్రా మేడంకి ఒక్కసారైనా కనిపించి ఉండాల్సింది. కానీ ఏదో గిల్టీ ఫీలింగ్, ఎప్పటికప్పుడు వెళదాం అనుకుంటూనే వెళ్ళలేని గిల్టీ ఫీలింగ్, నన్ను కప్పేసినటువంటి ఆ అవమానపు తొడుగు. అలా అని వాళ్ళు నా నుంచి ఆశించింది లేదు. వాళ్ళకి నేను చేసిన వాగ్దానము ఏమీ లేదు. కానీ ఆ ఉన్నదేదో లేనిదేదో, ఆ రహస్య ఒప్పందం ఏదో మా ముగ్గురి మనసులకే తెలుసు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాలేజీ వార్షికోత్సవాల కోసం డిబేట్లో మాట్లాడినప్పుడు సుభద్రా మేడంతో మొదటిసారిగా పరిచయం అయింది. స్టేజ్ దిగి కిందకు వచ్చిన తర్వాత బాగా మాట్లాడేవని సుభద్రా మేడం నన్ను అభినందించింది. ఒక ఆదివారం ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది. ఒక్క ఆదివారం నా జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుందని అప్పుడు నాకింకా తెలియదు. ఒక్క ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు మా ఇంటిలా లేదు. ఆ మాటకు వస్తే నాకు తెలిసిన ఏ ఇంటిలా కూడా లేదు. ఆ ఇల్లు నా కళ్ళపై ఒక కొత్త ప్రపంచపు మాయామోహపు జలతారును సుతారంగా కప్పింది. ఓ సరికొత్త సాహితీ లోకానికి తలుపులు తెరిచింది. ఆ ప్రపంచం నాలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. ఉద్వేగంతో కంటతడి పెట్టించింది. ఆవేదనలో ఆవేశంలో అశాంతిలో ముంచి ఎన్నో నిద్రలేని రాత్రులను రుచి చూపించింది. రకరకాల ఉద్రిక్తతలతో ఆవేశంతో
నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. నేను నేనుగా కాకుండా ఒక సరికొత్త నేనును ఆవిష్కరించింది. ఒక మిథ్యా ప్రపంచం నుంచి నన్ను వేరు చేసుకునేలా చేసింది. సుభద్ర మేడం, రామచంద్ర మాస్టర్, వాళ్ళ ఇంటికి రచయితలు స్నేహితులు ఎవరెవరో వచ్చిపోతుంటే వాళ్ళు చాలా త్వరలో నేను కూడా వాళ్లలో ఒకటిగా అయిపోయాను. వాళ్ళకి పిల్లలు లేరు. ఇంటికి ఎవరన్నా వస్తే రామచంద్ర మాస్టర్ నా భుజాల చుట్టూ చేయివేసి మా అబ్బాయి అని చెప్పే అంత అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆ 2-3 ఏళ్ళు నేను మా ఇంట్లో ఉన్నది తక్కువ, మాస్టర్ ఇంట్లో ఉన్నది ఎక్కువ. మొదట్లో కొంతకాలం పాటు మాట్లాడకుండా బిడియంగా ఓ పక్కన కూర్చునేవాడిని. క్రమంగా మాట్లాడటం మొదలుపెట్టాను. మిగిలిన వాళ్లతో పాటు రోడ్డు మీద నినాదాలు చేస్తూ తిరగాలన్నా, ఏదన్నా మీటింగుల కోసం చందాలు అడగడానికి షాపులకు వెళ్లాలన్నా మొదట్లో మొహమాటంగా అనిపించేది. రాను రాను అలవాటైపోయింది. ఆ 2 ఏళ్ల సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్టు ఉండేది నా పని. తినటానికి పడుకోవడానికి ఇంటికొస్తే వచ్చేవాడిని, లేదంటే లేదు. ఎవరన్నా వస్తే ఏదన్నా చర్చలో పడిపోతే సుభద్ర మేడం వాళ్ళ ఇంట్లోని తిరి పొడుకుని తెల్లారులేస్తే ఇంటికి వచ్చేవాడిని. నాన్న ఏమనలేక చూస్తూ ఉండిపోయేవాడు. ఏది తయారు చేయటానికైనా వాడేది మైనపు ముద్దనే. అది ఏ రూపం తీసుకోవాలనేది నిర్ణయించుకోవాల్సింది ఎవరికి వాళ్లే, సుభద్ర మేడం అందొకసారి. నేను కూడా ఒకప్పుడు మైనపు ముద్దనే. ఆ 2 ఏళ్లలోనే నేను కూడా ఒక రూపం తీసుకున్నాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. ఆ పరీక్షలు అయిపోవటం కోసం ఎదురు చూస్తున్నాం మేమంతా. సెలవుల్లో ఏమేం చేయాలో కూడా ప్లాన్ చేసుకున్నాం. ఓ రోజు సాయంత్రం నాన్న పిలిచారు. రవి, నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళి రావాలి, బట్టలు సర్దుకో అన్నారు. ఎప్పుడు నాన్న? ఈ రాత్రికే. అంత అర్జెంట్ ఏమొచ్చింది? ఏమరా, శివన్నయ్య నిన్ను వెంటనే పంపమన్నాడు. వాడికి ఏదో అవసరం వచ్చిందో నాకేం తెలియదు. రాత్రికే వెళ్ళాలా? అవును, 9 బస్కి. ఇప్పటికిప్పుడంటే ఎలా నాన్న? కొంచెం ముందు చెప్పచ్చు కదా. నాన్న మీద విసుక్కున్నాను. 2 జతలు బ్యాగులు కుక్కుని వెళ్ళటానికి ఎంత టైం కావాలరా? అన్నం దీన్ని బయలుదేరితే సరిపోతుంది. మర్నాడు సుభద్ర మేడం గారింట్లో మీటింగ్ ఉంది నాన్న. అందులో ముఖ్యంగా నేనే మాట్లాడాల్సింది ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి చెప్పొద్దాం అనుకుని బయలుదేరాను. ఎక్కడికి రా బయలుదేరుతున్నావు? సుభద్ర మేడం గారింటికి హైదరాబాద్ వెళ్తున్నాను, ఒకసారి చెప్పొస్తాను. 2 రోజుల్లో వచ్చే భాగ్యానికి ఇప్పుడు అంత దూరం వెళ్ళి చెప్పి రావటం దీనికి? మళ్ళీ టైం అయిపోతుందేమో. రేపు పొద్దునే నేను చెప్తాలే, నువ్వు ముందు రెడీ అవ్వు. నాన్న మాటలతో ఆగిపోయాను. అప్పుడు నాకు తెలియదు హైదరాబాద్ వెళ్ళేది 2 రోజుల భాగ్యానికి కాదని. ఆ వెళ్ళటం శివన్నయ్య బ్యాంకు పరీక్షలు కోచింగ్ సెంటర్లో చేర్పించేశాడు. బ్యాంకు ఉద్యోగం నాకు ఇష్టం లేదని ఎంత మొత్తుకున్నా వినలేదు. అదంతా ఏదో కుట్రలా అనిపించింది. ఇంటికి వెళ్ళిపోతానని పట్టుబట్టాను. 2 రోజుల తర్వాత నాన్న హైదరాబాద్ వచ్చాడు. నాన్న దిగులుగా ఉన్నట్టు కనిపించాడు. చాలి చాలని జీతం, రెక్కలు కష్టం తప్ప ఏ ఆధారం లేని దిగులు. 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు, బరువు, జీవితపు ఆటుపోట్లతో, బరువు బాధ్యతలతో అలసిపోయి వంగిపోయిన ఆయన్ని, వడలిపోయి దీనంగా ఉన్న ఆయన మొహాన్ని చూస్తూ ఆ మాట అనలేని దౌర్బల్యం ఏదో నన్ను ఆవరించింది. నేను హైదరాబాద్లోనే ఉండిపోయాను. నాకు రామచంద్ర మాస్టర్ ఇంటికి మధ్య కంటికి కనపడని ఇనపతెర పడిపోయింది. బ్యాంకు పీఓగా ఉద్యోగం వచ్చి మా రీజనల్ మేనేజర్ వాళ్ళ అమ్మాయితో వివాహ నిశ్చయం అయినప్పుడు ఏమైతే అదయిందని ఇట్లా అన్న. ఆ గ్యాప్ను తగ్గిద్దామని పెళ్లికి పిలవటానికి మేడం ఇంటికి వెళ్ళాను. వాళ్ళు అప్పుడు నార్త్ టూర్లో ఉన్నారు. కలవటం కుదరలేదు గనక ఇక ఇనపతెర శాశ్వతం అయిపోయింది. నా గిల్టీ ఫీలింగ్ ఇంకా మళ్ళీ వాళ్ళని కలిసే ప్రయత్నం కూడా చేయనివ్వలేదు. మా మామగారు కూతురికి పెళ్లి కానుకగా మంచి ఇల్లు కట్టించి ఇచ్చారు. గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఇంటిని, పోర్టికలో ఉన్న కారును చూస్తూ మా పెదనాన్న కొడుకు శ్రీను ఒక మాట అన్నాడు. వాడు నాకన్నా 4 ఏళ్ళు పెద్ద, బాగా తెలివైనవాడు. చదువు మధ్యలో చెడగొట్టుకుని ఇప్పుడు ఏవేవో వ్యాపారాలంటూ కింద మీద పడుతున్నాడు. మీ నాన్నకి నేనే చెప్పానరా బాబాయ్, వీడిని ఇక్కడి నుంచి తప్పించి హైదరాబాద్ పంపించే, ఇక్కడుంటే వీడు దేనికి పనికిరాడు అని. ఇదంతా ఒక ఊబి లాంటిదిరా. ఇందులో దిగడం అంటే పద్మవ్యూహంలో అడుగు పెట్టినట్టే చిన్న. దానిలో చిక్కుకుంటే ఎప్పుడు ఎలా బయటపడతామో తెలియదు. అసలు ఏమవుతామో కూడా తెలియదు. నేను కూడా ఒకప్పుడు నిన్ను మించి తిరిగిన వాడినే. నాతో కలిసి ఇప్పటికి నాకు తెలిసిన వాళ్ళే 20 మంది అయి ఉంటారా చిన్న. వాళ్ళందరూ ఎప్పుడు ఎక్కడున్నారో, ఏమైపోయారో ఎవరికి తెలియదు. అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. 2 ముగ్గురో తర్వాత ఎక్కడో కనిపించారు అంతే. నువ్వు 21వ వాడివి. మాస్టారు వాళ్ళకి మెరికల్ లాంటి వాళ్ళు కావాలి. వాళ్ళ కోసం వల వేస్తూ ఉంటారు. నన్ను వల నుంచి తప్పించుకున్నాను. నువ్వు వల నుంచి తప్పించుకున్నావు. శ్రీను చెప్తున్నది గురించి కొంచెం కొంచెం అర్థమై చివరికి పూర్తి రూపం వచ్చింది. నేను అర్జెంటుగా హైదరాబాద్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, ఆ మబ్బు తెర విడిపోయినట్లయిపోయింది. ఎవరైనా వల ఎందుకేస్తారు? మైనపు ముద్దల లాంటి పిల్లల్ని మెరికల్లా చేసి దేశానికి అప్పచెప్తే వాళ్ళకు వచ్చేది ఏంటి? అన్నిటినీ ప్రశ్నించమని నేర్పితే వాళ్ళకి ఏమొస్తుంది? వల వేసి, గ్యాలం వేసి చేపలను బట్టి ఏం చేసుకుంటారు? అందులో ఎండి చేపలేని, ఎండని చేపలేని, వాళ్ళకు వల వేయాల్సిన అవసరం ఏముందిరా అసలు? దాని మూలంగా వాళ్ళకు ఒరిగేది ఏంటి? అవన్నీ ఇంకొద్దురా చిన్న, వదిలి. రెండిటికి చెడ్డ రేవడిలాగా ఎదురుగుండా నేను లేను. నువ్వు ఒడ్డెక్కావు, నీ చెల్లెళ్ళను ఒడ్డెక్కించావు, అది మాత్రం తక్కువేం కాదు. ఆదర్శం ఎండమావి లాంటిదిరా చిన్న.
దూరం నిన్ను చూస్తే దాహం తీరుస్తుందని భ్రమింపజేస్తుంది. దగ్గరికి వెళ్ళావనుకో గొంతు తడుపుకోవడానికి గుక్కె నీళ్లు కూడా దొరకకుండా చేస్తుంది. తర్వాత ఎవరో అటుగా రావడంతో సంభాషణ అక్కడితో ఆగిపోయింది. తర్వాత సుభద్ర మేడం క్యాన్సర్తో చనిపోయిందని తెలిసినా మొహం చెల్లకి వెళ్ళలేకపోయాను. మాస్టర్ ఇంట్లో నేను గడిపిన జీవితం అంతా ఇప్పుడు ఒక అందమైన కళ, ముగిసిన కళ. అదంతా గత జన్మ తాలూకు జ్ఞాపకాల సుగంధంగానే ఉండిపోయింది. ఆదర్శాలకి వాస్తవానికి మధ్య ఒక దుఃఖపు మరకలా నేను మిగిలిపోయాను. అదంతా నేను మర్చిపోయాననే అనుకున్నాను, కానీ నా వైఫల్యం గుండె లోతుల్లో దాక్కునే ఉంది. అది నా వెనక రహస్యంగా వస్తూనే ఉంది. అది పైకి కనిపించే దుఃఖం కాదు. నలుగురిలో ఉన్నప్పుడు ఆ దుఃఖం నవ్వుతూనే ఉంటుంది. ఏ ఏకాంత సంధ్యా సమయంలోనూ అది గుబులు గుబులుగా విచ్చుకుంటుంది. మాస్టర్ ఇంట్లో ది అదర్ సైడ్ ఆఫ్ లైఫ్ అనే దాన్ని నేను రుచి చూశాను. నా ఆ జీవితం గురించి నాకు తెలియకుండా ఉంటే ఆల్ ఈజ్ వెల్ విత్ ద వరల్డ్ అనుకుంటూ సంతోషంగా నిశ్చితంగా ఉండిపోయేవాడిని. కానీ ఆ రుచి తెలిసిన తర్వాత నా జీవితంలోని ఆ రుచి ఏంటో నాకు తెలిసి వచ్చింది. ఏ రుచి నన్ను అశాంతికి గురి చేస్తుందో అది కూడా తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు నన్ను నేనే భ్రమింపజేసుకున్నాను. ఇదే జీవితం అంటే అని. కానీ భ్రమ ఎల్లకాలం ఉండదు. నీ పక్కనున్న వాళ్ళకు అందకుండా నీకు అందేది ఏది నీకు నిజమైన సౌఖ్యాన్ని ఇవ్వదు. అది అశాంతినే ఇస్తుంది. మాస్టర్ ఎప్పుడూ అంటుండేవాడు, అందమైన భార్య, ముద్దులు మూటగట్టే కూతురు, సమాజంలో ఒక హోదా కల్పిస్తున్న ఉద్యోగం, ఇవన్నీ లేని జీవితాన్ని ఇప్పుడు నేను ఊహించలేకపోతున్నాను. ఇవన్నీ ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండకూడా ఉండాలేమో, కానీ నేను సంతోషంగా లేను. సంతోషాన్ని పైపోతగా పూసుకుని తిరుగుతున్న నిశ్శబ్ద దుఃఖంలా ఉన్నాను. ఏదో వెలితి, ఏదో శూన్యం, ఏదో అసంతృప్తి. నాది కాని జీవితాన్ని ఏదో నేను జీవిస్తున్న భావన. మాస్టర్ని చూసిన తర్వాత నేను మర్చిపోయాను అనుకున్న గాయం తిరిగి రేగింది. అది నా జీవితం కాదు. నాది అవ్వాల్సిన ఇంకో జీవితం ఇప్పుడిక నాకు అందదు. ఆ జీవితం గురించి నాకేం అందించిందో తెలియదు. అది అందివ్వగలిగిందేదో ఇప్పుడు నా అశాంతికి కారణమవుతోంది. ఎందరో తృణప్రాయంగా ఎంచి వదిలేసిన దాన్ని నేను కిరీటంలా తలపై మోస్తున్నాను. ఆ అవమాన భారం నన్ను మాస్టర్ ముందు తలదించుకునేలా చేస్తోంది. అవును, అంత హఠాత్తుగా మాయమైపోయావు. ఏమయ్యావు? అంతవరకు ఏ ప్రశ్న వస్తుందని భయపడుతున్నానో, ఏది అడగకూడదని అనుకుంటున్నానో ఆ క్షణం రానే వచ్చింది. ఏమయ్యాను? యుద్ధానికి భయపడి యుద్ధం కూడా మొదలెట్టక ముందే పారిపోయాను. రిస్కులు లేని భద్ర జీవితంలోకి, సేఫ్ జోన్లోకి పారిపోయాను. మాస్టర్ ఎప్పుడూ తాపత్రయపడే హ్యూమన్ లాట్కు అందకుండా సురక్షితంగా ఒడ్డెక్కేశాను. కానీ అలా ఒడ్డెక్కడమే ఓడిపోవడంలా ఉందని మాస్టర్కి ఎలా చెప్పను? మాస్టర్ వెంట వస్తే ఏం చేయగలిగి ఉండేవాడినో తెలియదు. ఆ చేయలేంది చేయకపోగా చేయలేకపోయానన్న బాధ ఇప్పుడు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. మొహానికి కనపడిన నల్ల ముసుకును వేసేసిందని ఆయనకి ఎలా చెప్పను? ఇన్నాళ్ళు నాకు నచ్చని నాతో నేను చేస్తూనే ఉన్న యుద్ధం గురించి ఆయనకి ఏం చెప్పను? 21వ వాడిలాగా ఉండలేని తనాన్ని ఎప్పటికీ మోస్తూనే తిరగక తప్పని దుఃఖాన్ని ఆయనకి ఎలా చెప్పాను? కానీ చెప్పక తప్పదు. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను. కన్ఫెషన్ ఇవ్వటానికి సిద్ధమై మాస్టర్ ముందు తలంచుకుని కూర్చున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.